హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశిష్ట ఫుడ్ ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను నూడుల్స్ చేస్తున్నానండి నూడుల్స్ అంటే ఏదో బయట కొనుక్కొచ్చినవి కాదండోయ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఏం చక్క ఏలాంటి సాసులు లేకుండా చక్కగా నూడుల్స్ చేశాను చూడండి ఎంత బాగున్నాయి చూడండి నేను ఇంట్లోనే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి అన్ని వెజిటేబుల్స్తో ఇలా చేసుకున్నామని అనుకోండి అసలు మనకు సాసులు వేసుకునే దానికంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి అంత బాగుంటుంది నూడుల్స్ ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చినాయో నేను ఇంట్లోనే తయారు చేశానండి నూడుల్స్ అన్ని ఇక ఇవి ఎలా చేసుకోవాలి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను ఒక పావు కేజీ అంతా గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిని నీళ్లు వేసి ఇలా తడుపుకుంటున్నాను ఇదిగోండి ఇలా నీళ్లు వేసుకొని తడుపుకోవాలి ఇలా తడుపుకున్న పిండిని ఇదిగో చూడండి కాస్త మనం చపాతి పిండి కంటే కాస్త మెత్తగా తడుపుకోవాలండి ఈ పిండి కాస్త చపాతి ఉంది అయితే ఇక మనం ఈ బిళ్ళతో మనం ఈ నూడుల్స్ అన్నీ చేసుకుందాం ఇక ఇదిగోండి చపాతి పిండి కంటే కాస్త మెత్తగా తడుపుకోవాలండి నేను కాస్త ఇది గట్టిగా తడిపాను కానీ ఇంకొంచెం మెత్తగా చేశాను మీకు చూపించలేదు ఇక ఇందులో కడాయిలో నీళ్లు మరుగుతున్నాయి ఇందులో ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఈ మరిగే నీళ్ళల్లో ఇక దీంట్లో మనం నూడుల్స్ అనేది చేసుకుందాం ఇక ఇదిగోండి కాస్త కష్టంగా ఉంటుందండి కానీ చాలా బాగుంటుందండి తింటుంటే అంత బాగుంటుంది నూడుల్స్ అసలు మనం బయట కొన్నవి దీని అసలు లేని పనికిరావు అంత టేస్టీగా ఉంటాయి అంత బాగుంటాయండి చూడండి నూడుల్స్ అనేది కూడా చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మసులుతున్న నీళ్ళలో ఈ నూడుల్స్ అనేది మనం ఒత్తుకోవాలి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అవి హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇదిగోండి మనకు ఇక ఇవి ఎందుకంటే పచ్చివే కదా ఇక మనకు ఇదిగోండి జల్లిలో వేసుకొని వడియబోసుకోవాలి ఇక ఆ తర్వాత వెంటనే చల్లటి నిల్పోయాలండి అప్పుడే మనకు విడివిడిగా అవుతాయి ఈ నూడిల్స్ అనేది విడివిడిగా ఉండి మనకు అతుక్కోకుండా ఉంటాయి ఆ తర్వాత కడాయిలో కాస్త ఆయిల్ వేసాను ఆయిల్లో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ఇదిగోండి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇన్ని వేసుకోవాలి వెల్లుల్లి సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వేసుకోవాలి ముందు వెల్లుల్లి చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి ఇదిగోండి ఇలా ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత ఇక ఇవన్నీ వెజిటేబుల్స్ వేద్దాం టమాటో క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఇవన్నీ వేద్దాం ఇక ఒక్కొక్కటి అన్నీ వేసుకుందాం ముందుగా క్యాబేజీ వేస్తున్నానండి ఇదిగోండి ముందుగా క్యాబేజీ వేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ కూడాను ఇది కాస్త మగ్గనిచ్చుకోవాలి ముందు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి క్యాబేజీ ఇది కాస్త ఆయిల్లో మగ్గనివ్వాలి ఇక ఆ తర్వాత ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయలు కూడా సన్నగా పొడుగా తరుక్కున్నానండి ఇవి కూడా ఇందులోనే వేసేసుకుందాం దీంట్లో ఇంకా ఎలాంటి సాసులు అవసరమే లేదండి అంత టేస్టీగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై అయ్యి చూడండి చాలా బాగుంటుంది ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా తినేసేయచ్చు మార్నింగ్ టిఫిన్ కింద తినొచ్చు ఈవినింగ్ స్నాక్ కింద తినొచ్చు ఆ తర్వాత క్యారెట్ కూడా తురిమి వేసుకున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ బాయిల్ కావాల్సిన అవసరం లేదండి మామూలుగా మనకు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ నూడుల్స్ వేస్తాం కదా ఇందులోనే క్యాప్సికమ్ కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా ఇలా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇక చివరిలో టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఈ టమాటాలు కూడా సన్నగా పొడుగా తరుక్కోవాలండి అప్పుడు మనకు నూడిల్స్కు మనకు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ఇదిగోండి ఇలా ఇవన్నీ కూడా మన కాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది పూర్తిగా కుక్ కావాల్సిన అవసరం లేదు ఇక ఇందులో చివరిలో ఇక ఉప్పు కారం కూడా ఇందులోనే వేసేసుకుందాం ఇక ఇదిగోండి ఇలా మనకు మగ్గిపోయినాయి కదా ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇక కారం ఒక స్పూన్ అంతా వేశాను ఉప్పు కూడా ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకుని ఇదంతా ఈ మసాలా దీనికి అంతా పట్టేటట్టుగా అంతా మొత్తం పట్టేటట్టుగా బాగా కలపాలి దీనికంతా పడితేనో ఇదిగో చూడండి ఇక్కడ ఇదంతా కలుపుకున్నాం కదా ఇక ఈ ముక్కల కన్నిటికీ మా ఈ ఉప్పు కారం ఇదంతా పట్టింది చూడండి ఇక మనకి ఏ సాసులు లేకుండా చెబుతున్నాను కదండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఒక ధనియాల పొడి ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది చివరిలో ఇక మనకి ఇదంతా రెడీ అయిపోయినట్టే ఇక నూడిల్స్ వేసుకోవడం ఒకటే ఆలస్యం ఇదిగో చూడండి ఇక నూడుల్స్ వేసేస్తున్నాను ఇక్కడ ఇదిగో చూడండి మనకు సేమ్ కొన్న వాటిలాగానే ఎంత బాగా వచ్చినాయో చూడండి చక్కగాను ఇది కొన్నవేమో మనకు మైదాపిండితో చేస్తారు నేను గోధుమ పిండితో చేశాను పిండి అంతా ఒంటికి మంచిది కాదని చెప్తారండి అందుకే నేను గోధుమ పిండితో చేశాను నూడిల్స్ ఇక మనకి ఈ నూడిల్స్ ఇక రెడీ అయిపోతున్నట్టే చూడండి ఏం చక్కగా ఇక మనకు పైకి కిందికి ఇలా వేసుకుంటే సరిపోతుంది అంతా కలిసిపోయినట్టే మనకు నూడిల్స్ ఎంత చక్కగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై అయ్యి చూడండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్కు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ